హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎవరన్నా లైవ్లో ఉన్నారేమో చూద్దాం. లైక్ ఎవరన్నా లైవ్లోకి వచ్చి వాయిస్ క్లియర్గా ఉందని చెప్పే ముందు లెట్స్ మీ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. ఈ పేజ్లో ఫస్ట్ లైవ్ వీడియో ఉన్నది. నా పేరు రఘురామ్. నేను లైక్ ఈ పేజ్లో ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడబోతున్నాను. బికాస్ ఒక ఇష్యూ జరిగింది, అది చాలా బాధాకరమైన విషయం. అందరు లైవ్లోకి వచ్చి ఎవరన్నా ఒక వాయిస్ క్లియర్ ఉందో చెప్పే ముందు ఈ పేజ్ అంటే రాజా మైలోర్ గారు చేసినటువంటి కాల్ కామన్గా చెప్పే కాలే. జనసేన తరపున పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. అదేవిధంగా జనసేన పార్టీ ముందుకెళ్లాలన్నా వాటి భవిష్యత్తు బాగుండాలన్నా రోజుకు ఒక రూపాయి చొప్పున ఎంతో కొంత మీకంటూ మీకు ఏదైతే ఇబ్బంది ఉండదో అంత అమౌంట్ కొద్ది గొప్ప ఒక రోజుకు రూపాయి అనుకున్నా కానీ నెలకు 30 రూపాయలు అలా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది సమాజానికి మేలు చేసే పార్టీ, స్వలాభం కోసం కాకుండా ప్రజల యొక్క లాభం కోసం పెట్టిన పార్టీ కాబట్టి అలాంటి పార్టీలు మనం కూడా ముందుకెళ్లాలంటే మీరు ఆ విధంగా చేయడం ఎంతో ఇంపార్టెంట్. సో కీప్ డొనేటింగ్ ఫర్ జనసేన పార్టీ. వాయిస్ ఓకే బ్రో, థ్యాంక్ యూ అండి జనార్దన్ గారు, థ్యాంక్ యూ గంగా గౌడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో ఒక చర్చలు విఫలం అవడం ద్వారా జరిగినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా జరుగుతున్నాయి అనేది. దానికన్నా ముందు ఈ ఎలక్షన్ ముందు వరకు ఏ రకంగా మాట్లాడారు, మాటలు ఏ రకంగా జరిగింది, తర్వాత ఏ రకంగా జరుగుతుంది, పాలన ఏ రకంగా ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన మాటలు అంటే కనుక ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఉంటాయి. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతారంటే ఎంతసేపు కూడా ఎమోషన్స్ని పట్టుకుని గెలుద్దాము, మనోభావాలను పట్టుకుని గెలుద్దాము, ఎమోషన్స్ ఎంతసేపు భావోద్వేగాలను రెచ్చగొట్టి భావోద్వేగాలను లేపి సెంటిమెంట్లు లేపి గెలుద్దాము, పదవిలో కూర్చున్నామని తప్ప చిత్తశుద్ధిగా పనిచేద్దాము, ఇచ్చిన మాటకు నిలబడదాం అలాంటి ఉద్దేశాలు ఎక్కడ కనిపించినట్టు మాకు కనిపించవు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారంటే కాల్లో ముళ్ళు దిగితే నేను పంట తీసేస్తా, లేకపోతేనేమో మీ రూపాయి పెంటలో పడితే నోటు తీసేస్తా, ఏం మాట్లాడతారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఆర్టీసీ అది ఎలాంటి సంస్థ, ఏంటి, అందులో ఉన్న కార్మికుల యొక్క పరిస్థితులు, స్థితిగతులు, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను మా నాన్నగారు ఆర్టీసీలోనే పనిచేశారు, కండక్టర్గా పనిచేసి ఏడీసీగా పనిచేసి టీటీఐగా రిటైర్ అయ్యారు. సో నాకు తెలుసు ఇప్పటికీ కూడా ఆర్టీసీ వాళ్ళకి పెన్షన్ లేదు, పెన్షన్ అనే పరిస్థితి పర్మనెంట్ జాబ్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య కాస్త ప్రభుత్వంలో విలీనాలు ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ అంతకు ముందాకా అదొక సంస్థ, ప్రభుత్వం అనుసంధానంగా ఉన్న సంస్థ, ప్రభుత్వ ఉద్యోగం కాదు అది. వాళ్ళందరూ కార్మికులు, ఉద్యోగులు కాదు, దే ఆర్ కన్సిడర్ టు బి లేబర్. వాళ్ళు ఎంత ఇది పడతారంటే ఇప్పటికి కూడా పెన్షన్ వస్తుందేమో, కేంద్ర ప్రభుత్వం ఏదో పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొస్తుందని చెప్పి ఇప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియోలో న్యూస్లో ఏమైనా వస్తున్నాయని చెప్పి ఎత్తుకుంటూ ఉంటారు, ఇప్పటికీ ఎత్తుకుంటూ ఉంటారు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా. అంటే అంత తక్కువగా జీతాల విషయంలో కానీ లేకపోతే జీవిత స్థితిగతుల విషయంలో కానీ చాలా దిగువగా ఉండేటువంటి పరిస్థితులు అవన్నీ. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వస్తున్నటువంటి లాభాలు లేదా వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోనప్పుడు, ఎవరికైనా లైఫ్లో డెవలప్ అవుదామని ఉంటుంది. ఎందుకుండదు? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కొన్నవాళ్ళు మంత్రులు అవ్వాలనుకోవట్లా, మంత్రులు కొన్నవాళ్ళు కేంద్రంలో వెళ్ళిపోవాలనుకోవట్లా, ఇంకొక మంత్రివర్గంలో కావాలనుకోవట్లా, ఏ మీకైనా డెవలప్మెంట్ అనేది కావాలి, మీకైనా కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళు కోట్లు కూడా ఏం కోరుకోరు. కార్మికులు ఏం కోరుకుంటారంటే ఇంకొక 1000 రూపాయలు ఉంటే బాగుండు, నా కొడుకు దేనికైనా వస్తుంది, మా అమ్మాయికి ఏదైనా చదువుకు పనికి వస్తుంది, లేదంటే ఈ నెల ఇంకొక కొత్త ఇది కొనుక్కుందాం, ఇంకో వస్తువు కొనుక్కుందాం, ఇన్స్టాల్మెంట్లో ఇంకోదో కొనుక్కుందాం, ఇంతే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవో ఉన్నాయి సరే అనుకుందాం, అవి గుంతెమ్మ కోరికలు కానీ అనుకుందాం, కాసేపు అనుకుందాం, అవును నిజంగా వాళ్ళ గుంతెమ్మ కోరికలు, ఏదో 1000 రూపాయలు పెంచమన్నారు, లేదా ఇంకోటి పర్మనెంట్ చేయమన్నారు, లేదా ఇంకోటి చేయమన్నారు అని అనుకుందాం. వాళ్ళతో చర్చలు జరపండి మీరు. ఇది పండగ రోజు జరగాల్సింది కాదు, ఈ పండగ అయిపోనివ్వండి, ఈ పండగ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదాము, మీరు చేసింది మనం చేయగలిగేంత ప్రస్తుతం పరిస్థితులు లేవు, అప్పుల్లో ఉన్నాము అని మీరు మాట్లాడండి. అలా మాట్లాడకుండా ఏదో పెద్ద వీళ్ళందరూ చిన్నపిల్లలు, మీరేదో పెద్ద స్కూల్ ప్రిన్సిపాల్ అన్నట్టుగా మీరు దండించడాలు, మీరు ఉద్యోగాలను తీసేస్తామంటారు, ఈ బెదిరింపులు ఏదో నియంతలాగా లేకపోతే ఏదో రాజరికంలో ఉన్న మాదిరిగా మీరు రాజులా ప్రవర్తిస్తాను, మీరు ఎందరో కింద వాళ్ళందరిదో బానిసలు లేకపోతే ఆ టైప్లో మీరు అని భావిస్తున్నారా? అలా భావిస్తే కనుక కేసీఆర్ గారు దయచేసి దిస్ ఈజ్ ద టైం టు వేకప్. మీరు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మీకు ఓట్లేసి గెలిపించింది మీరు మా తెలంగాణ వ్యక్తి, మా సెంటిమెంట్ కాపాడతారు, మా యొక్క అసమానతల్ని మీరు నివారిస్తారు, దీనికి కదా మిమ్మల్ని ఎంచుకుంది. ఇంతేగాని మీరు కూడా వచ్చి తొక్కుతారు, మీ ఇష్టం ప్రవర్తిస్తారు, మీ రాజరికపు వ్యవస్థలాగా మీరు చేస్తారు, దండిస్తారు, ఉద్యోగాల నుంచి బయటికి తీసేస్తారు అని మాత్రం కాదు మిమ్మల్ని గద్దెనెక్కించింది, అందుకు మాత్రం కాదు ఖచ్చితంగా. సో అక్కడ ఏం జరిగింది, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి చివరికి ఆత్మహత్య ప్రయత్నం వరకు వెళ్ళి దాదాపుగా 90% శరీరం కాలిపోయే పరిస్థితికి వచ్చింది.
అంతవరకు ఎందుకు వచ్చిందంటే సింపుల్, వాళ్ళ జీవితాలు చిన్న చిన్నవి, చిన్న చిన్న జీవితాలు, వాళ్ళ జీతాలు చిన్నవి, వాళ్ళ జీవితాలు చిన్నవి. వాళ్ళేం కోటీశ్వరులు కాదు. ఒక జీతం, ఒక ఉద్యోగం పోతే ఇంకో మనకి ఇంకోటి ఉందిలే, లేకపోతే పొలాలు ఉన్నాయిలే, ఆస్తులు ఉన్నాయిలే, లేకపోతే మనకు ఫామ్ హౌస్ ఉందిలే, అందులో మనం ఏమో క్యాప్సికమ్స్ పండించేస్తాం, ఎకరానికి కోటి రూపాయలు వచ్చేస్తాయి అన్న ధీమా ధైర్యం వాళ్ళకి లేదు. మీకున్నంత ధీమా, మీకున్నంత ధైర్యం, మీకున్నంత భీమా వాళ్ళకి లేవు. వాళ్ళు చిన్న చిన్న బతుకులు, మీరు చిన్న చిన్న బతుకుల్ని చిదిమేస్తాను, నేను తొక్కేస్తాను, వీళ్ళు పనిష్మెంట్ చేస్తాను, నాకే ఎదురు తిరుగుతారా, నాకే సమ్మె చేస్తారా, నాకే సమ్మె సైలెంట్ మోగిస్తారా అన్నట్టుగా మీరు కొరడ జులిపిస్తానంటే అదేంతో, అదే అదేం పని? అది తప్పు, చాలా 100%, ఇది అభ్యంతరం చెప్పాల్సిన విషయం. ఖచ్చితంగా దీనికి జనసేన పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుని, శంకర్ గౌడ్ గారు ఏదైతే కాల్ చేశారో, ఏదైతే పిలుపునిచ్చారో, ఉద్యమంలాగా చేస్తాం, దీని మీద పోరాటం చేస్తామని చెప్పి దానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. లోకల్గా హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న జనసైనికులు అందరూ మద్దతుగా నిలబడండి. ఆర్టీసీ కార్మికుల యొక్క పూర్తిగా వినపోయినా పర్ల, మీరు పూర్తిగా వినపోయినా పర్ల, పోనీ నెరవేర్చకపోయినా పర్ల, మీరు మంచిగా మాట్లాడండి, దగ్గరికి తెచ్చుకోండి, అయ్యా మన పరిస్థితి, మన రాష్ట్రం బాగాలేదు, మన పరిస్థితి బాగాలేదని వాళ్ళు వివరించండి. మీరు వచ్చే సంవత్సరం మీరు లాభాలు చూపించండి, లాభాలు చూపిస్తే అందులో ఉన్న వాటాలు మీకే ఇస్తాము, అలాంటిదాన్ని మాట్లాడండి. సంస్థకి ఎంత కార్మికులు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తారు నాకు తెలుసు. ఒక డ్యూటీ దిగంగానే ఒక డ్రైవర్ మళ్ళీ వెంటనే విజయవాడ వెళ్ళిపోరాంటే ఆ నిద్ర మానుకొని కూడా ఒక్కడే బస్ ఎక్కి డ్రైవర్ చేసుకుని వచ్చే పరిస్థితులు నేను చూశాను. బోర్డు సార్ కండక్టర్ ఉద్యోగులు పోయినా సరే డ్రైవరు కండక్టర్ రెండు విధులు కూడా డ్రైవర్లే చేసే పరిస్థితులకి వాళ్ళు వచ్చింది, నేను చూశాను డైరెక్ట్గా. మీరు చేయాల్సింది ఆర్టీసీని లాభాల పాటు నడిపించండి. దయచేసి ప్రైవేటు వెహికల్స్కి పర్మిషన్లు ఇచ్చేసి రోడ్లన్నీ ప్రైవేటు పరం చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని గుర్తేతలు వాళ్ళకి అప్పచెప్పేసి ఆర్టీసీని మాత్రం నష్టాల్లో కూర్చేసి కార్మికుల యొక్క ఏమన్నా డిమాండ్ చేస్తే మాత్రం మీరు నా మీదే డిమాండ్ చేస్తారని మాట్లాడడం అది మాత్రం తప్పు. మీ సంస్థ మీకు ఎంత ఇదిగా ఉంటే సంస్థను లాభాలు ఎలా నడిపించాలి చూడండి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టడం కాదు, సూట్ కేసులు తీసుకుని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేయడం కాదు. ఏ ఎందుకని? ఒక 50 సర్వీసులు కనుక 50 బస్సులు కనుక ఆర్టీసీ తిరిగితే 500 బస్సులు ఎందుకని ప్రైవేటీ తిరుగుతున్నాయి? ఆ డబ్బులన్నీ ఎక్కడికి రావాల్సినవి? ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రావాల్సినవి కాదా? మీరే నడపండి ఆ బస్సులు, అయ్యో హైర్ బస్సులు తీసుకుని ప్రైవేట్ బస్సులు తీసుకుని ఆర్టీసీ సర్వీసులు పెట్టి మీరు నడిపించండి. ఎందుకు నడవో చూస్తాను. ట్రైన్ టికెట్లు దొరకవు. పండగ వస్తే ఎంత రేట్లు అమ్ముతారో తెలియదు బయట ప్రైవేట్ ట్రావెల్స్ వాడు. మొన్న దసరా పండుగ కూడా వెళ్ళి వచ్చే ఉంటారు చాలామంది ఊళ్ళకి. 500 ఉత్తప్పుడు 500 600 ఉండే టికెట్ 1500 1400 నాన్ ఏసీ అవని ఏసీ అవని ఏదైనా అవని దీన్ని ఎందుకు మీరు అదుపులో చేసిపోని ఆ డబ్బు లేదు మీరు సంస్థకి మళ్లించేలాగా మీరు ఎందుకు చేయలేరు పనులు? ఎందుకని మీరు కొత్త బస్సులు సర్వీసులు వేయలేరు? అలాంటివే చేస్తే ఈరోజు ఆర్టీసీ లాభాల పాట పట్టదా? మీకు ఆర్టీసీ దేనికి పనికొస్తుంది అంటే ఆర్టీసీ బస్సుల మీద మీ బొమ్మలు ఇచ్చుకోవడానికి, మీ అబ్బాయి కేటీఆర్ గారు బొమ్మలు ఇచ్చుకోవడానికి, ఈ అని ఇకిలించుకోవడానికి, వాటికి మాత్రం ప్రచార రథాలలాగా మీకు ఆర్టీసీ బస్సులు కావాలి. మీరు ఎక్కడో పలానా కొడంగ ఎక్కడో మీ ప్రగతి నివేదన సభ లేదంటే మీకేదో మీ సొంత డబ్బా సభ ఇలాంటివి పెట్టుకోవాలంటే మాత్రం అక్కడ తరలించడానికి, జనాలను తరలించడానికి మీకు ఆర్టీసీ బస్సులు కావాలి. మీరు ఉద్యమాలు చేస్తే అది వెనకాల రావడానికి ఆర్టీసీ కార్మికులు కావాలి. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ పదవుల యొక్క కాంక్ష కోసం మీరు ఏదైనా ఎప్పుడైనా రోడ్డు ఎక్కితే దానికి ఆర్టీసీ కార్మికులు కావాలి. వాళ్ళు సమ్మె చేయాలి, వాళ్ళు ఉద్యోగాలు జీతాలను రిస్కులు పెట్టి మీ వెనకాల రావాలి. మీరు గద్దెనెక్కిన తర్వాత, మీరు సీఎం అయిన తర్వాత మాత్రం వాళ్ళ డిమాండ్లు మీకు వినిపించకూడదు. అప్పుడు ఏమవుతుందంటే తిరుగుబాటు అవుద్ది, లేకపోతే ఉల్లంఘన అవుద్ది, శాసన ఉల్లంఘన, సహాయ నిరాకరణ ఇలాంటివి వస్తాయి. మీరు ఏం చేస్తారని? మీరు మహారాజు కదా, మీరు రాజుగారు కదా, కూర్చోబెట్టి మీరు కొరడా జులిపిస్తారు వీళ్ళ మీద. ఇదండి మీరు చేసేది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా. మీ కాంట్రాక్టర్లో 1% వదిలేసుకోండి. వాళ్ళు అనుకున్న డిమాండ్లు ఇవ్వచ్చు. మీ వాస్తు పిచ్చి, మీ యొక్క చాదస్తం ఇలాంటివి తగ్గించుకుని సచివాలయానికి 100 కోట్ల రిపేరు, మీ ఇంటి చుట్టూ కార్లు పార్కింగ్కి 100 కోట్ల రిపేర్లు, ఈ రిపేర్లు మానుకుంటే, ఒకటన్నా మానుకుంటే వాళ్ళ డిమాండ్లకి 1-2 రెట్లు ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక చిన్న చిన్న ఉద్యోగుల కార్మికుల వ్యతిరేక విధానాలు మాత్రం దయచేసి మీరు మానుకోండి. మీరు మానుకోకపోతే కేసీఆర్ గారు ఏదైతే వీళ్ళు ఉద్యోగాలు తీసేసారో, మీరు సంబరపడుతున్నారో, మీకు ఏదైతే ఉద్యోగం ప్రజలు ఇచ్చారో ఆ ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఏ రోజు ఎన్నో రోజులు నిలబడదండి. టాలరెన్స్ అనేది కొంతవరకే ఉంటుంది. ఏదో ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలు రచ్చగొట్టాం, ఈ తెలంగాణ ఉందని మేము మంట పెట్టాం, దాని ద్వారా మనం ఓట్లు సంపాదించామంటే అన్నంతవరకు అయిపోదు, తేలిక కాదు. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలకి ఎసరు పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇదేంటంటే గట్టు దాటేదాకా ఓడమల్లన్న కాస్త, గట్టు దాటగానే బోడిమల్లన్న అయ్యాడు అన్నట్టుగా మీరు ఇట్లా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. మీ విధానం, మీ వైఖరి, మీ నియంతృత్వ పాలన, వీటికి మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా నిలబడతాం, పోరాడతాం. జనసేన పార్టీ తరపున మా గొంతు వినిపిస్తాం.
కాబట్టి ఎవరైతే ఉన్నారో మన జన సైనికులు తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మన శంకర్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి మద్దతు పలకండి, వారి వెనకాల నిలబడండి, కార్మికుల వెనకాల నిలబడండి. ఇలాంటి శ్రీనివాస రెడ్డి లాంటి ఘటన ఇంకోటి దయచేసి జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరు దాని ధైర్యాన్ని కోల్పోవద్దు, సంయమనాన్ని కోల్పోవద్దు, ఆత్మహత్య లాంటివి పాల్పడద్దు. న్యాయమైన డిమాండ్లు ఉంటే తీర్చండి, గొంతెమ్మ కోరికలు ఉంటే కనుక చర్చలు జరపండి, వీలైనంత వరకు నష్టాన్ని నివారించి తగ్గించండి. ప్రైవేటీకరణని నిషేధిస్తే, నివారిస్తే ఆర్టీసీని ఆటోమేటిక్గా మీరు ముందు పెట్టచ్చు, ముందు వరుస నిలబెట్టచ్చు, లాభాల బారిని పట్టచ్చు. ఆ విధంగా ఆలోచించాలని, మీకు మంచి బుద్ధి రావాలని, మీ చెత్త బుద్ధి కాకుండా కార్మికుల యొక్క డిమాండ్లు ఇచ్చే చిత్తశుద్ధి మీకు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.